ప్రేక్షక మహోదయులకు హృద్య నమస్సుమాల్యం. పోతన విరచితం శ్రీ మహాభాగవతం 26వ భాగానికి స్వాగతం. దీనిలో పూర్వకర్మవశతం ఒకవేళ వర్తించు దీపించు సరి అయిన ఒకవేళ తలగిపో చెడిని దేహం చెడుగాని జీవుండు చెడడు ఆపదకి ఇంత చేటు లేదు. జీవునకును దేహపుణ్యమునకును వేరు కాని ఒక్కటి కానే కాదు. దారువుల వెలుంగు దహనుని కైవడి కాయముల చెరింపు గాలి భంగి నాళలీనమైన నభము తాటున వేరు తెలియవలయు దేహి దేహములకు అని అద్భుతమైనటువంటి వేదాంతాన్ని ఆ కన్నతల్లికి చెప్పాడు ఆయన. ఇదంతా అద్దెదమ్మ, ఈ శరీరం పాంచభౌతికమైన భవనం దేహం. ఇది పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం ఒక అందమైనటువంటి మేడ. ఈ మేడలోకి పరమాత్మ స్వరూపమైనటువంటి జీవాత్మ ఒకసారి అద్దెకి వస్తుంది. ఉందామనుకున్న వాళ్ళు అంటే ఆ కర్మ ఎప్పటిదాకా పరిపక్వం అవుతుందో అప్పటిదాకా ఆ ఇంటిలో అద్దె ఇంటిలో ఆ దే ఆత్మ ఉంటుంది. సమయం అయిపోయిన వెంటనే ఉన్ననాళ్ళు చక్కగా ప్రకాశిస్తుంది. సమయం అయిపోతే చెప్పకుండానే తొలగిపోతుంది. చెడిపోతే దేహం చెడిపోతుంది కానమ్మా, ఆ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ చెడనే చెడదు. ఆ ఆత్మ ఈ దేహంతో చేసినటువంటి కర్మలను అనుసరించి ఆ కర్మకు సంబంధించినటువంటి ఉచిత స్థానాన్ని పొందటానికి పోతుంది. కాబట్టి దేహం వేరు, ఆత్మ వేరు. ఈ దేహంతో మనకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ దేహాన్ని బట్టి వీడు నా బిడ్డడు అని చెప్పాలని అనుకుంటున్నావు. కానీ ఆ దేహం ఏమిటి? అది చెడిపోయేది. ఒక అద్దె ఇల్లు లాంటిది, అది ఒక చిరిగిపోయిన చొక్కా లాంటిది. అది దానికోసం చిరిగిపోయిన చొక్కా కోసం ఏడుస్తారా? పాడుబండి ఇంటి కోసం ఎవరైనా ఏడుస్తారా? అట్లా ఈ దేహం కేవలం అనిత్యమైనటువంటిది, పాంచభౌతికమైనటువంటిది, అయార్థమైనటువంటిది, సత్యం కాదు, నిత్యం కాదు. దీనికోసం దుఃఖించకూడదు. దానికి ఉదాహరణ ఒకటే, దారువుల వెలుంగు వహిని. కట్టె ఉన్నది, నిప్పు ఉన్నది, కట్టె తగలబడుతున్నది. కానీ కట్టె వేరు, నిప్పు వేరు. ఆ నిప్పు ఎప్పుడు ఉంటుంది, కానీ కట్టె ఎప్పుడు ఉండదు. అలాగే శరీరంలో గాలి ఉంటుంది, ఆ గాలి వేరు, మరి నిత్యంగా ఉండేటువంటి గాలి వేరు. కాబట్టి ఈ నిత్యానిత్యాలు ఈ విచారం చేయాలి. మనం విచారం చేసి ఈ దేహం అనిత్యమైనటువంటిది కనుక దీనికోసం మనం దుఃఖించకూడదు అనేటువంటి ఒకనొక వేదాంత భావానికి రావాలి తల్లి. అప్పుడు కానీ మనకి ఈ దుఃఖం పోదు అని చెప్పని అతని యొక్క భార్యని పిల్లల్ని చక్కగా ఈ మాటలతో ఓదారుస్తూ ఒక చిన్న కథ మళ్ళీ వాళ్ళకి చెప్పాడు ఈ హిరణ్యకృష్ణుడు. అప్పుడు అమ్మ ఈ విషయం తెలియటానికి ఒక చిన్న కథ చెప్తానమ్మా. యముడు ఒక చిన్నపిల్లవాడి రూపంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు తల్లి, ఆ విషయం నీకు చెప్తానమ్మా అని చెప్పానని. కుసీనర దేశాన్ని సుయజ్ఞుడు అనే రాజు పరిపాలిస్తున్నాడమ్మా. ఆ సుయజ్ఞుడు శత్రువులతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో పోరు భయంకరమైంది. శత్రువు చాలా గట్టివాడయ్యేటప్పటికీ ఆ కుసీనర దేశపు రాజు సుయజ్ఞుడు రక్తం గారేటువంటి దేహంతో కవచాలన్నీ పాడైపోయి గందరగోళంగా ఆ యుద్ధభూమిలో పడి ప్రాణాలు ఉద్దేశించాడు. ఇక ఆయన అంతఃపుర కాంతలు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి శవం మీద పడి గందరగోళంగా ఏడుస్తున్నారు. మాకు దిక్కెవరు, మాకు దిక్కెవరు అని చెప్పారని వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూస్తే యమధర్మరాజు కూడా జాలి వేసింది. ఒక చిన్నపిల్లవాడి రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి, ఏమిటయ్యా మీరు ఏడుస్తున్నారు? ఈ ఏడ్చేటువంటి వాడు ఏమైనా మీరు 100 సంవత్సరాలు అక్కడ కూర్చొని ఏడ్చినా కూడా వస్తాడా? పలకమంటారు, చూడమంటారు. ఆ పలికేవాడు ఎక్కడికో పోయాడు, చూసేవాడు ఎక్కడికో పోయాడు. ఇప్పుడు శవం అది రాజుగారిది కనుక రాజుగారు ఇప్పుడు ఏమి చూడలేడు, మాట్లాడలేడు. వెళ్ళండి. అయినా మీరు కూడా ఏమిటి, బాగా తోజ్యంగా ఉన్నది, మీరు చావకుండా మీరు బ్రతుకుంటారా అని ఇటువంటి మాటలతో వాళ్ళకి కొంత మెలకు తెప్పించాయట. మచ్చికవిరికెల్ల బహుమాత్రము చోర్జ్యము. పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లోకంలో చచ్చిపోయినప్పుడు చాలామంది గుండెలు బాదుకొని ఏడుస్తారు. ఆ ఏడ్చేటప్పుడు దాని అర్థం పరమార్థం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కవులేమంటారంటే, యమధర్మరాజే మేము కూడా ఇట్లాగే తప్పకుండా వస్తామని చెప్పని గుండెలు బాదుకుంటూ గట్టిగా ప్రతిజ్ఞ చేస్తారట చచ్చిపోతామని చెప్పని. గుండెలు బాదుకోవడానికి అదే అర్థం అని. నీళ్ళలో మునిగి లేచేటప్పుడు కూడా ఇలాగే నీళ్ళలో మునుగుతూ లేస్తూ మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, మీ యమపురానికి వస్తున్నామని చెప్పని
మచ్చికవి ఇరికెల్ల బహుమాత్రము సోధ్యము దేహి పుట్టుతున్ చచ్చుకొనుండ తూచెదరు చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వాణి కేట్యెదరు చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టెను అచ్చటికి ఏగుట నైజము ప్రాణికోటికి. మరి మీరు చావకుండా స్థిరంగా రాయిలాగా బ్రతికుండేటట్లుగా మీరు ఏడుస్తున్నారేమిటి? మీరు కూడా అందరూ చచ్చిపోయేవాళ్ళే. ఎక్కడి నుంచి ఈ దేహం, ఈ ప్రాణి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, ఇది నైజం అని చెప్పని మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు చావక మానెడు వారి భంగి చచ్చిన వాని కేట్యెదరు చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టెను అచ్చటికి ఏగుట నైజము ప్రణికోటికి. పరిశుని మహారాజు గారు చాలా అత్యంత శ్రద్ధతో వింటూ ఉన్నాడు. శుక మహర్షుల వారు తరువాత కథలోకి పయనం కొనసాగిస్తూ ఉన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి.